పూజ చేయాలంటే ముందు పువ్వులకు ప్రాధాన్యతనిస్తాం దేవుడికి అత్యంత ప్రీతికరమైనవి పువ్వులు నిత్య పూజైనా వారం పూజైనా గుడ్లో అయినా హోమం జరిగినా ముందుగా మనం పువ్వులు తీసుకుంటూ ఉంటాం ఎన్ని రకాల పువ్వులు పూసినా పూజకే దేవుడికే అని అనిపిస్తుంది పువ్వులు పూజకు విడదెయ్యిరాని బంధం ఉంది దేవుడికి అలంకరించడం నుంచి పూజలో ప్రతి అంశం కూడా పువ్వులతోనే ముడిపడి ఉంటుంది రకరకాల పువ్వులు రకరకాల రంగుల్లో దేవుణ్ణి అలంకరించటం పూజించటం ఆనవాయితీగా వస్తోంది కొన్ని పువ్వులు తప్ప అన్ని పువ్వులను కూడా పూజలకు ఉపయోగిస్తాం అలాగే దేవుళ్ళకు ఇష్టమైన పువ్వులతోటి పూజించటం మన సంప్రదాయం అసలు దేవుడికి పువ్వులు ఎందుకు సమర్పించాలి దేవుడికి పువ్వులు అంటే ఎందుకంత ప్రత్యేకం దేవుడికి పువ్వులు సమర్పించేటప్పుడు పాటించవలసిన నియమాలేంటి దేవుడు పూజకు ఉపయోగించే పువ్వులు ఎలా పడితే అలా కోయకూడదంటూ శాస్త్రాలు కూడా చెప్తున్నాయి పువ్వులు కోసే ముందు ఈ పువ్వులు భగవంతుడి కోసం అని మనసులో ప్రార్థించుకుని చెట్టుకు నమస్కరించుకోవాలి పువ్వులను కర్రతో దులపకూడదు చేత్తోనే కోయాలి కోసిన పువ్వులను కింద పెట్టకూడదు తడి బట్టలతో కోసిన పువ్వులను భగవంతుడు స్వీకరించరని శాస్త్రాల్లో ఉంది అంతేకాదు పూజకు ఉపయోగించే పువ్వుల్ని కూడా తడపకూడదు ఈ నియమాల్లో దేనిని తప్పిన సమర్పించే పూల వల్ల ఎలాంటి ఫలితమూ రాదట పూజలకు ఉపయోగించే పువ్వులు చాలా పవిత్రంగా ఉండాలి వాడిపోయినవి ముళ్ళుతో ఉన్నవి అపరిశుభ్రమైనవి దుర్వాసంతో ఉన్న పువ్వుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు దేవుళ్ళకి ఇష్టమైన పువ్వులతో పూజ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని శాస్త్రమే చెప్తోంది కలువ పువ్వులు అంటే మహాలక్ష్మికి ఎనలేని ప్రీతి అలాగే తెల్లని పువ్వులంటే చదువుల తల్లి సరస్వతికి పసుపు రంగు పువ్వులంటే పార్వతీదేవికి ఇష్టం కాబట్టి ఈ దేవతల పూజలకు ఈ రంగు పూలను ఉపయోగించడం శ్రేయస్కరం మహాశివుణ్ణి బిల్వ పత్రాలతో శ్రీచక్రాన్ని విష్ణువుని పారిజాత పుష్పాలతోటి పూజించాలి తామర కలువ జాజి చామంతి నందివర్తనం మందారం నీలాంబరాలు కనకాంబరాలు పారిజాతం పద్మాలు ఎర్రగన్నేరు నిత్య మల్లిపూలు దేవుడి పూజకు శ్రేయస్కరం ముందు రోజు సమర్పించిన పువ్వులను వేలు చూపుడు వేలుతో తీసేయాలి తాజా పువ్వులను బటనవేలు మధ్యవేలు ఉంగరం వేలుతో దేవుడికి సమర్పిస్తే మంచిది పూజలకు పువ్వులు వాడడం పూర్వం నుంచి కూడా ఆచారంగా వస్తోంది భక్తితో పవిత్ర మనస్సుతో ఎవరైతే పువ్వులు కానీ పండుతో కానీ నీటితో కానీ దేవుడికి పూజ చేస్తారో వాళ్ళ భక్తి నైవేద్యాన్ని తృప్తిగా స్వీకరిస్తానని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే గీతలో వివరించాడు అందుకే పూజలకు పువ్వులను తప్పనిసరిగా ఉపయోగిస్తారు అయితే దేవుడికి పూజ చేసేటప్పుడు కుంకుమ పసుపు వంటి పూజ సామాన్లతో పాటుగా పుష్పాలతో కూడా పూజ చేస్తుంటాం అయితే పుష్పాలతో పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలని వాస్తు పండితులు చెప్తున్నారు వాస్తు పండితులే చెప్తున్న చిట్కాలు కాబట్టి అనుసరించారు అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు కూడా ఆనందంగా ఉండొచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం వాస్తు పండితులు చెప్తున్న ఈ చిట్కాలని చూసేద్దాం మనం ఇంట్లో దేవుడికి పూజ చేసేటప్పుడు పువ్వులతో పూజ చేస్తాం అయితే ఈ పువ్వులు సాధారణంగా ఎండిపోతాయి ఆ ఎండిపోయిన పువ్వులను త్వరగా తొలగించాలి చాలామంది ఏం చేస్తారంటే పూజ చేసిన తర్వాత ఎండిపోయిన పువ్వుల్ని తీయరు అలా తీయకుండా ఉంచితే నెగిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు పండితులు చెప్తున్నారు ఎప్పటికప్పుడు మీరు తాజా పువ్వులు పెట్టడం వాడిపోయిన పువ్వులను తొలగించాలి ఎండిపోయిన పువ్వులను దేవుడు ముందు ఉంచడం మంచిది కాదని దీనివల్ల సమస్యలు వస్తాయని పాజిటివ్ ఎనర్జీ ఉండదు అని పండితులే చెప్తున్నారు కాబట్టి పూజా మందిరం నుంచి త్వరగా వాటిని తొలగించండి అలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ రాకుండా జాగ్రత్త పడవచ్చు దీంతో ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి